జితేందర్ తన భార్య కాపురానికి తీసుకువెళ్ళమని మహిళా సంఘాలతో కలిసి అడగడానికి వెళ్ళగా కోపద్రేకుడై ఎస్ఐ భార్యను చితకబాదాడని మహిళా సంఘ నాయకులు తెలిపారు. వివరాల్లోకి వెళితే మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ జితేందర్ భార్యను కాపురానికి తీసుకుపోవడానికి చాలా కాలం నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అతని భార్య మహిళా సంఘాన్ని ఆశ్రయించి వారికి విషయం చెప్పి ఈరోజు వారితో కలిసి వెళ్ళింది. కాపురానికి తీసుకువెళ్ళామని భర్తను నిలదీయగా కోపద్రేకుడైన ఎస్ఐ భార్యను చితకబాదాడు. తామెంత వారించినా వినకుండా కింద పడేసి పళ్ళు ఊడిపోయేలా చితకబాదాడని ఆమె దీన పరిస్థితి చూడలేక తామంతా ఆసుపత్రికి చికిత్సకై తరలించామని మహిళా సంఘ నాయకులు తెలిపారు. భార్య పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించిన తీరును అన్ని సంఘాలు ఖండిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం నుండి కమాన్పూర్ మండల కేంద్రం వరకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సిఎస్ఆర్ యువసేన అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ గడ్డం వివేక్ మహిళల కోలాటాలతో బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని అసలు వారు పాలించరాదని విమర్శించారని కానీ నేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన మన ప్రాంతానికి 3 పంటలు సాగునీరు అందుతుందని దీంతో రైతుల ఇంట్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయన్నారు. సింగరేణి కార్మికులకు కారుణ నియామకాలు క్వార్టర్లలో ఏసీ సౌకర్యం వంటి మరెన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారని ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం సెప్టెంబర్ 2 జరిగే భారీ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని వివేక్ పిలుపునిచ్చారు. అనంతరం వివేక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో భారీగా ప్రజలు చేరారు. తెలంగాణ ఉద్యమంలో కమాన్పూర్ కు వచ్చినప్పుడు అప్పుడు వెంకటరమణ రెడ్డి గారు కొంచెం ఫస్ట్ మీటింగ్ అప్పుడు పెట్టినాడు. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఉత్సాహం తెలంగాణ సాధించుకోవాలని ఏదైతే ఉత్సాహం ఆ రోజుల్లో ఉండిందో ఆ ఉత్సాహాన్ని ఈ రోజు మొన్న ఈ మహిళలు ఈ బృందాలు జాతరలో మనం చూస్తున్నాము. మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా బృందాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ కూడా గమనించాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమం సాధించుకున్న తర్వాత సాధించుకునేటప్పుడు సింగాంగ్లో చెందిన ముఖ్యమంత్రి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని సరిగా పాలన చేసే లీడర్ ఎవరు లేరని చెప్పి అప్పుడు ఆయన చాలా మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించినారు, దేశ వ్యాప్తంగా ఎవరన్నా ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు అని చెప్పి ఆయన నిరూపించారు. నేను ఇతర రాష్ట్రాలు తిరిగినప్పుడు అందరు ఇదే అడుగుతున్నారు, సార్ మీ ముఖ్యమంత్రి ఎలాగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, రైతులకు 8,000 సబ్సిడీ ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు అని చెప్పి అందరు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా ఏ రాష్ట్రంలో లేని రైతులకు ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయబడినది. మీరందరూ కూడా గమనించాలి, తెలంగాణ రాకపోతే ఇవన్నీ అయ్యాయా అని చెప్పి మీరందరూ ఆలోచించాలి. వారు కేవలము మన తెలంగాణ ప్రాంతము ఒక వెనుకబడిన ప్రాంతము ఒక చిన్న రాష్ట్రము, దీని అభివృద్ధి బాటలో ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి దినం రాత్రి వారు టైం స్పెండ్ చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ గ్రామం వెళ్ళి అందరికీ టీఆర్ఎస్ కార్యక్రమాలు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళందరికీ చెప్పి మన టీఆర్ఎస్ పార్టీని బలపరచాలని చెప్పి మీ అందరితో కోరుతూ మన టీఆర్ఎస్ ప్లస్ సిఎస్ఆర్ యోజన కమాన్పూర్ యోజన అధ్యక్షుడు కొయ్యర సతీష్ గారికి అనుసూయమ్మ ట్రస్ట్ కమాన్పూర్ మండల్ తిరిగి వచ్చి తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు ఏ విధంగా మనం అందరం కూడా కష్టపడ్డాము, నష్టపడ్డాము, త్యాగపడ్డాము, అన్ని విధాల కోల్పోయినా మనందరూ కూడా తెలుసు. ఆ రోజు తెలంగాణ కొట్లాడే సమయంలో ఇక్కడ మన మంత్రి ప్రాంతంలో మాత్రం ఇక్కడ శ్రీధర్ బాబు కాంగ్రెస్ ఏ విధంగా మన తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు మోపిందో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒకసారి చాలా ఇబ్బందులున్న సమయంలో ఆ రోజు మనందరికి కూడా
oka manchi pedda dikkuleka Congress party nalipetti enno samasyalu kali tarataralu kali mana kaaka garu Congress party la undi union minister leka undi ento daggaruna party ni kuda Telangana koriki odilipetti aa roju mana party la join avadam Telangana party la join avadu manandarki pedda andalekku kachithanga mana prantham kuda sesha shamalaga chesukune avakasham manaku untadani nenu anukuntunna kachithanga mana Vivekananda garu పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఎఫ్సీఏ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చక్రాలను పంపిణీ చేస్తూ పేదింటి ఆడపడుచులకు ఇదొక వరమని ఈ వరాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్ను మర్చిపోవద్దని అన్నారు. ఈ చక్రాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి మాట్లాడారు. అతనే స్పందించి ముందు రావాల్సిన పరిస్థితి. ఆయన ఇప్పటి వరకు కూడా నోరు మెలపకపోవడం విచారాన్ని వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక నివేదన సభాట్ నాకు అయితే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఈయన నాలుగేళ్లలో ప్రగతి ఏందో ఆయన నివేదన ఏందో చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏం నివేదన ఆయన ఏం చేస్తున్నావు? నీ హయాంలో ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి వచ్చే, నీ కొడుకు మంత్రి వచ్చే, నీ బిడ్డ ఎంపీఐ, నీ అల్లుడు మంత్రి అయ్యా, నీ ఇంకో సడగుడు కొడుకు ఎంపీఐ, మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు ఆరుగాలం తెలంగాణ రావాలని కష్టపడి వంట మార్పు చేసి అన్ని కుల సంఘాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం నవ్వారు నివ్వరనేటువంటి పద్ధతిలో ఉద్యమాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఏమైందా తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు? జరిగింది దొరికింది ఏంది? రైతులకు ఆత్కాడి లేచి జైల్లో పెడతాం, గిట్టుబాటు ధర ప్రశ్నిస్తే నోళ్లు నొక్కుతాం, మీడియా మిత్రులు స్వేచ్ఛగా వార్త రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీడియా రంగం నీ యొక్క వార్తలు తప్ప వేరే వార్తలు చూపెట్టే అవకాశం లేకుండా చేస్తుంది. ఏం నివేదిస్తావు నువ్వు ఈరోజు ప్రగతి నివేదనలో? కేవలం ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉన్నది. కేసీఆర్ గారికి ఆయన గ్రాఫ్ మొన్న 2014లో పీ గ్రాఫ్, తర్వాత పార్టీలను ప్రలోభ పెట్టి చాలా మంది శాసనసభ్యులను ఎంపీడీస్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీ మొదలుకొని ఎమ్మెల్సీ మొదలుకొని ఎవరు ఇచ్చిపెట్టలేదు. అందరినీ కలుపుకోవడానికి అంత అయిపోయింది. నేనే మళ్ళా ముఖ్యమంత్రి, ఎవరు లేరు, ప్రతిపక్ష పార్టీ లేదు, నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నాను. ఏం జరిగింది ఈరోజు? గ్రాఫ్ పడిపోతా ఉంటే ఇక్కడ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతా ఉంది, అక్కడ నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది. నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంటే ఇద్దరు గ్రాఫ్ పడిపోతున్నారు. కాబట్టి చీకటి దొంగత దొంగ ఇద్దరైతే ఒకటైతారో, నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటైంది అయ్యి ఈరోజు ముందస్తుగా జపం చేస్తా ఉన్నాడు. ఈ ముందస్తు ఎందుకు పోతా ఉన్నాడో మళ్ళీ రోజు నేను ఒక మీడియాలో కూర్చొని మాట్లాడుతూ అంటారు, మేమేం పోతామన్నా ఇప్పుడు మేము పోయినప్పుడు చూస్తామంటారు. ఈరోజు ప్రజలను అయోమయం చేస్తా ఉన్నారు. కాబట్టి మోడీ గారు మీరు కూడా జాగ్రత్త పడండి. సోనియా గాంధీగా చాలా చిలుక పక్కలు పలికండి కేసీఆర్. నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా, నా పార్టీని రద్దు చేస్తా, కాంగ్రెస్ లో కలుపుతా, కాపలా కుక్కలాగా ఉంటా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, కేసీఆర్కి ఇంకేం కావాలని తెలంగాణ రాష్ట్రం వస్తేనే సారన్నాడు. మళ్ళీ ఇప్పుడు మీకేదో చెప్పినట్టున్నాడు చెవుల. ఏమన్నా నాకు ఓట్లు ఏమన్నా సీట్లు అన్నస్తే నీకు సపోర్ట్ ఇస్తాను. థర్డ్ ఫ్రంట్ అన్నాడు, మొన్ననే చూసినాం కదా మనం. కూట్ల రాయిదినాడు, ఎట్లా రాయిస్తాడు, ఈయనతో ఇక్కడ కాలేదు కానీ నేను ఫ్రంట్ అన్నాడు. ఫ్రంట్ ఎవ్వరు కూడా ఈయనతో కలిసి రావడానికి సిద్ధం. కాంగ్రెస్ లేనటువంటి ఫ్రంటే ఫ్రంట్ కాదని చెప్పింది అన్నాక ఈరోజు అంటున్నాడు ఇక ఆయన కట్టే ఫ్రంట్ బీజేపీతో కడతా అని చెప్తున్నాడు. మీరు నమ్మకండి సుమా, 2009లో ఎలక్షన్లు కాగానే, 2004 ఇట్లా కాగానే అక్కడ పోయి బీజేపీ తోటి చర్చలు చేస్తుండ్రు. 2009లో అదే పరిస్థితి. అంటే ఆయన కలిసేది ఒకరితోటి, రాత్రి మాట్లాడేది ఒకరితోటి, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. 50,000 నాడు, మధ్యలో 75,000, 1,116 రూపాయలు, ఇప్పుడే ఈరోజు 37 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇది లోకట ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేసిన దాఖలా కాదు. మా మేనిఫెస్టోలు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టలేదు. గుంటూరు మైన్లది కూడా మేనిఫెస్టో లేదు. ఇలా గొల్ల కురుమలకి ఇచ్చి నేను మేనిఫెస్టో లేదు, చేప పెళ్ళిచ్చి మేనిఫెస్టో లేదు, ఇట్లా అనేక మేనిఫెస్టోలు లేని కూడా
తెలంగాణ సమాజానికి అవసరం ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కలుపుకున్న చంద్రశేఖర్ రావు గారు చేస్తుంటే మేనిఫెస్టోనే పూర్తిగా పూర్తి చేసి ఇవి అదనంగా సమాజాన్ని కోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా సీక్వెన్ ఎలిచిపోయిన చిన్న చిన్న పార్టీలన్నీ కూడా బాబోయే ఐదేళ్ల తర్వాత ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా నిలబడిపోతుంది, ఈ రాష్ట్రం మాది ఈ మాదిరి ఉండాలి రాష్ట్రం అంటే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభ్యున్నతికి పేదింటి ఆడపడుచులకు రైతులకు నిరుపేద ప్రజలకు ఎన్నో సదుపాయాలు కల్పించి వారి కుటుంబాల ఆనందోత్సవాలు నింపుతుందని ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలిపించుకొని కేసీఆర్కు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న జరిగే TSPSC పరీక్ష కోసం ఎప్పటి నుంచో ఆర్థికంగా నష్టపోతూ ప్రిపేర్ అయిన పరీక్షలకు 80,000 మంది విద్యార్థులకు కావాల్సి ఉండగా అదే రోజు ప్రగతి నివేదన సభ జరుగుతున్నందున ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయడం సిగ్గుచేటుగా ఉందని చెన్నూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ 10 రకాల ప్రశ్నలతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్కు సవాల్ విసురుతూ ఏమి సాధించారని ప్రజల పొట్టల కొట్టి నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు. ఈ యొక్క సభ టీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్లో నిర్వహించుతున్నారు. ఈ 2వ తారీఖు టీఎస్పిఎస్ కోసము సుమారుగా 70 నుంచి 80 వేల మంది విద్యార్థులు అయితే 5-6 నెలల నుంచి వాళ్ళ భూమి జాగాలు అమ్ముకొని హైదరాబాద్లో ప్రిపేర్ అయి ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే వీళ్ళ యొక్క సభ కోసం ఈ సభని ఈ యొక్క ఎగ్జామ్ని రద్దు చేయడం జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఆదివారం జరగాల్సిన ఈ ఎగ్జామ్ని మీ టీఆర్ఎస్ సభ కోసం మీరు మార్చడం అనేది ఎంత శోచనీయము, ఎంత బాధాకరం అంటే విద్యార్థుల జీవితాలతో మీరు ఆటలాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ సభ మీరు ఎందుకు పెడుతున్నారు, ఏం చేసిరని చెప్పి గొప్ప పనులు మీ సభ పెడుతున్నారు, దళితులను ముఖ్యమంత్రి చేసిరని చెప్పి ఈ సభ పెడుతున్నారా, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ రద్దు చేసిరని చెప్పి మీరు సభ పెడుతున్నారా, కారుణ్య నియామకాల పేరున ప్రతి ఒక్కరికి మీరు ఉద్యోగాలు చెప్పి సభ పెడుతున్నారా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిన చెప్పి సభ పెడుతున్నారా, డబల్ బెడ్రూమ్లు ఇచ్చిరని చెప్పి సభ పెడుతున్నారా, మరి దళితులను ముఖ్యమంత్రి చేసిరని చెప్పి సభ పెడుతున్నారా, 3 ఎకరాల పొలం ఇచ్చిరని చెప్పి సభ పెడుతున్నారా, రైతు రుణాలు మాఫీ చేసిరని చెప్పి మీరు సభ పెడుతున్నారా, మరియు నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సరిపోయే నీరు అందిస్తున్నారని చెప్పి సభ పెడుతున్నారా, ఏం సాధించిరని చెప్పి మీరు సభ పెడుతున్నారు. సింగరేణి చరిత్రలోనే మీరు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ డేట్ని మీరు ఒక సెలవు దినంగా ప్రకటించారు, సిగ్గు చేటని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ విద్యార్థుల జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఘనత ఎవరికైనా ఉందంటే అది టీఆర్ఎస్ మరి కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. కనుకనే ఇవాళ అమరవీరుల సాక్షిగా అమరవీరుల కుటుంబాలను కూడా మీరు ఇప్పటివరకు ఆదుకోలేని చెప్పి ఈరోజు ఈ యొక్క సభని బహిష్కరిస్తూ ఈ సభని అసలు జరగనీయకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం అమరవీరుల సాక్షిగా జరగడం జరుగుతుంది. మీరు కొంగాల్లో పెట్టే సభ ఎవరి కోసం పెడుతున్నారు, ఓట్ల కోసం మీరు ప్రభుత్వ ధనాన్ని ఇవాళ బస్సులని అధికారులను వాడుకుంటున్నారు, తప్పితే మీరు పేద ప్రజలకు ఏం చేయట్లేని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరి వీళ్ళకు, తెలంగాణ మరి వీళ్ళకు. ఈ కార్యక్రమంలో టీడీపీ దాని అనుబంధ సంఘాల నాయకులు తుంగ వెంకటేష్, రాచల నరేష్, దుర్గయ్య, శంకర్, అశ్విని కుమార్, శ్రీనివాస్, జలీల్, రవీందర్, జి శ్రీనివాస్, శేఖర్, శ్రీచరణ్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలి కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి NTPC మిలినం హాల్లో 2 జిల్లాల పోలీస్ అధికారులు, రాజకీయ పలు పరిశ్రమల ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. మిలినియం హాల్లో పకడ్బందీగా జరిగిన సిపి దుగ్గల్ వీడ్కోలు సమావేశానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, NTPC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ తాను కొత్తగా కలెక్టర్గా వచ్చినప్పుడు కలిసిన వెంటనే మీరు ఎక్కడుంటున్నారు, ఎలా ఉంటున్నారని అడిగిన వెంటనే మొదటి వ్యక్తి మన సిపి అని, ఒకరి క్షేమాన్ని చెప్పకుండానే తెలుసుకునే మంచి స్వభావం ఉన్న ఆఫీసర్ అని, అలాగే మంచి రచయితగా నాకు కొన్ని రచనలు కూడా పంపారని, 2 జిల్లాల పోలీస్ బాస్గా మంచి పేరు తెచ్చుకున్న రామగుండ మొదటి సిపి అని కొనియాడారు. పెద్దపల్లి DCP సువర్శన్ గౌడ్ మాట్లాడుతూ మన సిపి దుగ్గల్ సార్ మానవత్వానికి ఒక మంచి నిఘంటు అని,
చిన్న స్థాయి ఉద్యోగి క్యాడర్ నుంచి ఉన్నత క్యాడర్ అధికారుల వరకు అందరి కష్టసుఖాలు తెలుసుకొని ఓదార్చి అధికారిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మా శ్రేయస్సు కోసం పాటుపడే ఆఫీసర్గా మాకు ఇక రారని అన్నారు. పాత్రికేయుల నుంచి గాంధీ మాట్లాడుతూ పాత్రికేయుల పట్ల సిపి దుగ్గల్ ఔదార్యాన్ని వివరించారు. అనంతరం వీడియో కాల్ మనందరి ముందు తీసుకుంటున్న సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ, మాది పోలీస్ కుటుంబం అని, మా తాత కానిస్టేబుల్గా 1985 పదవీ విరమణ పొందారని, మా నాన్న ఎస్ఐగా 2007 రిటైర్ అయినారని, నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో బైక్పై వెళ్ళినప్పుడు పోలీసులు ఆపారని, ఆనాడే అనుకున్నాను నేను కూడా ఒక పోలీస్ బాస్ కావాలని పట్టుదలతో వచ్చిందన్నారు. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ నాటి నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకొని 2007 మేలో సెలెక్ట్ అయ్యానని, పంజాబ్లోని డీసీపీగా ర్యాంకులో పనిచేయాలన్న నా కోరిక 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ బదిలీతో తీరిందని అన్నారు. నా తాత గారు ఈ పాస్ అదే, సో హీ కుడ్ నాట్ సీ దాట్ డే. 2007 నేను ఐఏఎస్గా అండ్ 1 మంత్ ముందు నా నాన్నగారు రిటైర్ అయ్యారు. సో హీ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసింగ్ 2007 ఏప్రిల్ అండ్ ఐ జాయిన్ సర్వీసింగ్, అంటే నా రిజల్ట్ వచ్చింది 2007 మే, సో ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. సో కంటిన్యూషన్ అది యూనిఫామ్ సర్వీస్లో అయింది. సో దానివల్ల నాకు పంజాబ్ పోలీస్లో పని చేయాలి అని దాదాపు 15 నుంచి దానికంటే ముందుగా నా మైండ్లో ఉంది. పంజాబ్ పోలీస్లో నేను పని చేయాలి, ఎందుకంటే కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అలాంటి ఆ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా పోదు, ఆ మైండ్లోనే ఉంటుంది, ఆ కోరిక ఎప్పుడైనా ఉంటుంది. సో ఈ అంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే ఈ ఆ డెప్యుటేషన్ సంబంధించిన విషయం పైన మనం మాట్లాడుకున్నాము. సో దాని కొరకు నేను దీనికి వెనుక ఉన్నాను. కానీ ఏమైంది అంటే 2011 మై ఫాదర్ పాస్ అవే, దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఇంటికి నా గురించి అవసరం ఉంటుంది. తల్లిగారు అక్కడ ఉంటారు, మై యంగర్ బ్రదర్ ఇస్ దేర్, తర్వాత మై గ్రాండ్ మదర్, సో వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో ఏఎస్పీగా పని చేసేవాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐ నీడ్ టు గో బ్యాక్. ఆ 2011 నుంచి ఇప్పుడు వరకు దాదాపు మోర్ దెన్ సెవెన్ ఇయర్స్, దట్ వాజ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 2011 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2018 వచ్చింది, అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు ఈ డెప్యుటేషన్ రావాలని. ప్రతి ఒక్క సీనియర్